ओके फोर्थ क्लास स्टूडेंट्स मनम वच्चेसि मा प्रीवियस क्लास लो माताको पत्र गुरिंचि एक्सप्लेन चेसुकोवडं जरिगिंदि तर्वात वच्चेसि लेटर अंत नोट्स लो रासुकुन्नारु कदा इप्पुडु चूडंडि आ पाठंलो उंडेटुवंटि कोन्नि मीनिंग्स उन्नायि शब्दार्थ प्रकारहै आर अत्यंत वेरी मच सकुशल सेफ क्षेमंगा उंडडं विहार यात्र मीनिंग वच्चेसि मा एक्सकर्षन लेदा टूर త్రైమాసిక్ అంటే త్రీ మంత్స్ తర్వాత జరిగేటువంటి ఎగ్జామ్స్ అనమాట. త్రైమాసిక్ మీన్స్ క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్. అలాగే ప్రసన్నత, ప్రసన్నత మీన్స్ ఖుషి, సంతోష్, ప్లెజర్. జీ తోడ్కర్ మై పడతా హూ, జీ తోడ్కర్ పడినా అంటే బాగా హార్డ్ వర్క్ చేయటం. ఇక్కడ జీ తోడ్ మీన్స్ హార్డ్ వర్క్ చేయటం. చుట్టియా, చుట్టియా మీన్స్ హాలిడేస్, సెలవులు. ప్రార్థన రిక్వెస్ట్ చేసుకోవడం, విన్నవించుకోవడం. ఈ కొన్ని మీనింగ్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇక్కడ వీటి తర్వాత వచ్చేసి మా ప్రశ్న ఆర్ ఉత్తర్ కుచ్ ముఖ్య ప్రశ్నకు యహా పర్ దియా గయా హై ఆర్ సంకేత్ కహా సే పత్ర లిఖా. ఇప్పుడు మాతాజీకో పత్ర తల్లికి లెటర్ రాసేది ఎవరు? సంకేత్. సంకేత్ కహా సే పత్ర లిఖతా హై, ఎక్కడి నుంచి సంకేత్ లెటర్ రాస్తున్నాడు అంటే సంకేత్నే అపరాస్ హై స్కూల్. అపరాస్ హై స్కూల్ ఎక్కడుంది? ఢిల్లీ మే హై. ఢిల్లీ సే పత్ర లిఖా హై, వాళ్ళ యొక్క మదర్కి. అపరాస్ హై స్కూల్ ఢిల్లీ నుంచి లెటర్ రాస్తున్నాడు వాళ్ళ యొక్క మదర్కి. ఓకే సెకండ్ క్వశ్చన్, సంకేత్ కిస్కో పత్ర లిఖా, ఎవరికి లెటర్ రాస్తున్నాడు? అంటే సంకేత్ అపనే మాతాకో పత్ర లిఖా. సంకేత్ ఎవరికి లెటర్ రాస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క మదర్కి లెటర్ రాస్తున్నాడు. మన యొక్క లెటర్ పేరేంటి? మాతాకు పత్ర కదా, కాబట్టి వారి యొక్క మాతాకు వారి యొక్క తల్లికి లెటర్ రాస్తున్నాడు. ఓకే థర్డ్ క్వశ్చన్, సంకేత్ కహా, సంకేత్కే మాతా కహా రహతి హై, సంకేతిక తల్లి ఎక్కడుంటుంది, ఆమె వాళ్ళమ్మ ఎక్కడుంటుంది? అంటే సంకేత్కి మాత ఆగ్రామే రహతి హై. సంకేతిక తల్లి ఎక్కడుంటుందంటే ఆగ్రాలో ఉంటుంది. ఆగ్రా తెలుసు కదా మన తాజ్మహల్ ఉండేటువంటి ప్రాంతం, కాబట్టి ఆ యొక్క ఆగ్రా ప్రాంతంలో సంకేత్ యొక్క తల్లి నివసిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం వచన్ చెప్పుకుందాం. ఈ వచన్లో కొన్ని మాత్రం ఉన్నాయి, ఇమ్మీడియట్గా రాసుకోండి. छात्र, छात्रों बहुवचन, छात्रों बहुवचन. परीक्षा, परीक्षाएं, परीक्षलु. छुट्टी, छुट्टियां, सेलवुलु. यात्रा, टूर. यात्राएं. माता, तल्ली. माताएं, तल्लुलु. त्रा चेस्मा श्रेणी, శ్రేణియా. హజార్, వెయ్యి. హజార్ అంటే వెయ్యి. హజారో. రూపాయా, రూపాయా అంటే ఒక రూపాయి. రూపాయే అంటే రూపాయలు. ఇవన్నీ కూడా సింగులర్ నంబర్స్, ఇవన్నీ కూడా ప్లూరల్ నంబర్స్. బహువచనం, ఛాత్ర, ఛాత్రం. పరీక్ష, పరీక్షాయే. చుట్టి, చుట్టియా. సెలవు, సెలవులు. యాత్ర, యాత్రాయే. విహారయాత్రలు. మాత, మాతాయే. శ్రేణి, శ్రేణియా. హజార్, హజారో. రూపాయ, రూపాయే.
ओके ఒకమా ఇన్ని ప్రాక్టీస్ చేసుకోండి మీనింగ్స్ చెప్పాము ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పాము అలాగా చేసుకొని సింగులర్ ప్లూరల్ నంబర్స్ కూడా చెప్పాము చెప్పినటువంటి ప్రతి క్వశ్చన్ ప్రతి సిలబస్ ప్రతి పాఠంలో ఉండేటువంటి అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు స్కూల్కి వచ్చిన వెంటనే పరీక్షలు ఉంటాయి కాబట్టి అది 10 రోజులు అవుతుందా ఇంకో నెల అనేటువంటి మనకు తెలియదు మన చేతిలో లేదు కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారండి రాస్తున్నారండి చదువుకుంటున్నారండి ఒకటి కష్టపడి చదువుకుంటేనే ఫలితం అనేటువంటిది ఉంటుంది ఓకేనా బాగా హార్డ్ వర్క్ చేయండి ఓకే